బీజేపీ ప్రధాన కార్యాలయంలో అటు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లైవ్ ద్వారా చూద్దాం. ఏర్పాటు చేసి చైర్మన్ గా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, నన్ను కన్వీనర్ గా ముగ్గురిని జాయింట్ కన్వీనర్ గా అనుభవం అయినటువంటి వ్యక్తులందరినీ కూడా, డికే అరుణ గారు, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు గారు, రాజాసింగ్ గారు, రామచంద్రరావు గారు, వారితో పాటు అనేక మందిని ఈ కమిటీలో వారిని కూర్పు చేసి పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ అరవింద్ గారిని, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు, ఎంపీలు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా, సీనియర్లందరినీ కూడా కమిటీ రూపకల్పన చేసి దాదాపు 30 విభాగాలను ఏర్పాటు చేసి ఛార్జ్షీటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మాజీ శాసనసభ్యులు రామచంద్రరెడ్డి గారిని, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని, వీళ్ళందరినీ కూడా సభ్యులుగా చేసి వివిధ విభాగాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి సమన్వయంతో ఈ ఎన్నికలను జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ప్రత్యేకంగా భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల పర్యవేక్షకులుగా, మార్గదర్శకులుగా, వాటితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, అదే రకంగా కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా నియమించి 4 పార్లమెంటు పరిధిలో వారికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ ఎన్నిక చాలా సజావుగా నడపడమే కాకుండా జాతీయ నాయకులు అధ్యక్షులు నడ్డా గారితో పూనుకుంటే, హోంమంత్రి అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్ గారు, స్మృతి ఇరానీ గారు, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు, కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వారితో సహా అందరూ కూడా అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ ఎజెండాతో పాటు మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరువవుతున్నాయో వాటిని వివరిస్తూ ఈ ఎన్నికల ప్రధాన అంశాలుగా మేము ప్రచారం చేస్తే, టీఆర్ఎస్ పార్టీ యొక్క 6 సంవత్సరాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అభివృద్ధిని విస్మరించి, అవినీతికి పెద్దపీట వేసి, కుటుంబ పాలనకు తెరలేపి ఏ రకంగా అవినీతి పాలన ప్రధాన అంశాలుగా ఈరోజు ప్రచారం చేస్తే, టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను, వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల దూరపడ్డది. ఒకటి, మోదీ ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయాలు, విధానాలతో పాటు పేదల సంక్షేమం, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి మోదీ ప్రభుత్వం యొక్క చొరవతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించడము, టీఆర్ఎస్ యొక్క మజ్లిస్ మతోన్మాద పార్టీతో మైత్రి ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఏ రకంగా వీస్తూ ఉన్నది, బీహార్లో జరిగిన ఎన్నికలు మొదలుకుంటే దుబ్బాక వరకు భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా వారు తీర్పునిస్తూ ఆ రకంగా మరి ఆ విజయయాత్ర ఈరోజు హైదరాబాద్ ఎన్నికల ద్వారా ఒక నూతన చరిత్ర ఓరవడి హైదరాబాద్ సృష్టించడం జరిగింది. ఇవాళ దాదాపు 50 డివిజన్లలో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ గెలవడం అంటే నైతికంగా ఇవాళ గెలుపు బీజేపీది మాత్రమే,
సాంకేతిక పరంగా ఇవాళ 54-53 సీట్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మజ్లిస్ ఒప్పందంతో వారు పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. 99 నుంచి 55 తగ్గిస్తే 4 నుంచి ఇవాళ 51 వరకు బీజేపీని గెలిపించారు. ఇది ఒక నూతన చరిత్ర. కాబట్టి ఏ రకంగా మేమందరం కూడా ఎన్నికల బాధ్యత తీసుకున్నాము. అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, చైర్మన్ గా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి మేమందరూ కూడా కన్వీనర్, జాయింట్ కన్వీనర్ సభ్యులుగా తీసుకున్నాము. ఇవాళ ప్రజల తీర్పును ఇవాళ మేము స్వాగతిస్తాను. అదే రకంగా ఎన్నికల సారథిగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాజసింగ్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సారథిగా కేటీఆర్ గారు మాయ మాటలు మభ్యపెట్టే మాటలు చెప్పి హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు కేటీఆర్, కేసీఆర్ నాయకత్వం తిరస్కరించారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా ఘోరంగా విఫలం చెందారు కేటీఆర్ గారు, ఎన్నికల సారథిగా కూడా ఘోరంగా విఫలం చెందారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, నైతికంగా పూర్తి బాధ్యత వహించి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ఆ రకంగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఇచ్చిన తీర్పుకు ఇవాళ మీ నాయకత్వంలో, మీ హయంలో ఈ యొక్క హైదరాబాద్ కోటి ప్రజానీకం 154 అసెంబ్లీలు ప్రజలిచ్చిన తీర్పు, ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల మనోగతాన్ని ఇది స్పష్టం. కాబట్టి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు తమ యొక్క ఈ విజయ కీర్తనాన్ని రాబో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఇది టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు వల్ల వాళ్ళకున్న ఆక్రోషం, ఆవేశం ఇది నిరూపితమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీదనే ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, పేద ధనిక వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో 50 సీట్లు గెలిపించినందుకు వారికి మేము ఈ యొక్క ఎన్నికల కన్వీనర్ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఏ విశ్వాసంతోనైతే, నమ్మకంతోనైతే మీరు మాకు బాధ్యతగా 50 మంది గెలిపించారు, ఖచ్చితంగా అవినీతికి లేనటువంటి పాలన, కుటుంబ పాలనకు తావులేటువంటి పాలన హైదరాబాద్ లో బీజేపీ అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.